నేను అడుగుతున్నా వారిని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేస్తూ మరి ఆ పార్టీకి జవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఆయన జవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి అదే విధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ను ఆయన పరిపాలన విధానాలను అన్నిటి కూడా రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన వీరు ఆయన పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే మరి ఆయన గురించి ఎఫ్ఐఆర్ లో దోషిగా ఎందుకు పెట్టారు అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వారిని అంతే కాకుండా మరి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాను ఇవాల ఇదంతా లోకమెరిగిన జగమెరిగిన సత్యం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే ఓ నాయకుడంటే ఓ నమ్మకం ఓ నాయకుడంటే ప్రజల కష్టాలను గట్టెక్కిస్తారన్న ఓ భరోసా ఓ నాయకుడంటే ఆప్యాయత ఆత్మీయత ఓ నాయకుడంటే నమ్మకంతో చిరునవ్వుతో మరి ఇచ్చే పలకరింపు ఓ నాయకుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా మిన్ను మీద పడిన మరి చెరగని చెక్కు చెదరని ధైర్యం ఓ నాయకుడంటే తన వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇచ్చే నాయకుడు ఓ నాయకుడంటే మరి తన వాళ్ళకు తన వాళ్ళ వల్ల కష్టాలు నష్టాలు వస్తాయని తెలిసి కూడా వారిని వెనకేసుకొచ్చే తెగింపు ఓ నాయకుడంటే కొండను ఢీకొట్టే సాహసం ఓ నాయకుడంటే కేవలం అధికారం మాత్రమే కాదు మరి ఈ మట్టి మీద మమకారం ఈ మనుషుల మీద మమకారం ఓ నాయకుడంటే తన జీవితంలో జరిగే ప్రతి ఘటన నిజాయితీతో ప్రేమతో నింపుకొని తన వారితో సాగే గమనమే ఓ నాయకుడి లక్ష్యం ఓ నాయకుడంటే మరి దార్శనికత ఆయన రాష్ట్రం పట్ల దేశం పట్ల మరి గొప్ప విజనరీ కలిగి ఉండటం మరి ఇవన్నీ కూడా మరి నాయకుడు ప్రజల బ్రతుకు కోరేవాడు నాయకుడికి మరణం అనేది ఉండదని కూడా మనం రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది మనకు అంతేకాకుండా మరి రైతులైనా పేదలైనా మధ్యతరగతి వారైనా మహిళలైనా నిరుద్యోగులైనా విద్యార్థులైనా అనేక సామాజిక వర్గాల వారైనా ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా తీసుకొని వారి కష్టాలను వారి సమస్యలను మరి వారు తెలుసుకొని వారిని పరిష్కరించడమే నాయకుని లక్ష్యం అంతేకాకుండా మరి నాయకుడు అంటే మరి వారందరి జీవితాల్లో మమేకమై వారి బ్రతుకులో కానీ వారి నడకలో కానీ వారితో ఒకరిగా కలిసి మమేకమై నడవడమే నాయకుని యొక్క వ్యక్తిత్వం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇవాళ మరి అదేవిధంగా మరి ఏ వర్గాన్ని చూసినా ఎవరిని చూసినా కూడా కదిలించేది అదే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనైనా ఉద్యోగ అవకాశాలు సృష్టించడమైనా మరి అదేవిధంగా మరి రైతులకు అండగా నిలిచే తనకు తానే మట్టి మనిషిగా ఆవిష్కరించుకోవడం అని కూడా చెప్తున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా తెలంగాణలో మరి ఎవరిలో ఉన్నాయని తెలంగాణ ప్రజలను అడిగితే ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం జీవితం ఎవరిదై ఉంటుంది అని అడిగితే వినబడేది కనబడేది వైఎస్ఆర్ 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 తెలుగు గుండె తెలుగువారి గుండె చప్పుడు అని కూడా మీకు అందరికీ తెలిసిందే ఇవాళ మరి అటువంటిది ఈరోజు మరి వైఎస్ఆర్ను మనమందరం తలుసుకుంటున్నాం వారిని కనబరుచుకుంటున్నాం తెలియపరుచుకుంటున్నామని కూడా చెప్తున్నాయి వాళ్ళు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఈ గడ్డను ఎంతగా ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ఈ గడ్డ ప్రజలు ఆయన్ను ప్రేమించారనేది వాస్తవం రాజశేఖర్ రెడ్డి గారికి కానీ మరి తెలంగాణకు కానీ ఏ వివక్ష తెలియదు మనిషికి ఆయన దృష్టిలో తేడా లేదు ఆయన చెప్పేవారు ఎప్పుడు నా ప్రస్థానంలో ప్రతి మలుపులో జనజీవనంతో నాది ముడిపడి ఉంది అని చెప్పేవారు అదేవిధంగా ఆయన జీవించారు కూడా జనం కోసమే జీవించారు ఆయన జీవితంలో మేమెంతో మీరు కూడా అంతే ప్రాముఖ్యతగా ఉన్నిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా అదేవిధంగా చెప్పాలంటే మరి రాజశేఖర్ రెడ్డి గారిని
ఆయన సీఎం అయిన తర్వాత సంక్షేమంలో గాని జలయజ్ఞంలో గాని అభివృద్ధిలో గాని ఈ ప్రాంతానికే పెద్దపీట వేశారనేది కూడా నిర్విదాంశం ఎవరు దాని లేదు అని చెప్పలేనటువంటిది మరి అదే విధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ ప్రజలే ఆయన కోసం ఆయన లేడు అన్నప్పుడు పరితపించిన గుండెలు ఈ ఈ ప్రాంతంలోనే ఎక్కువని కూడా చెప్తున్నా ఆయన కోసం చనిపోయిన వారు కూడా ఎక్కువని కూడా మీకు చెప్తున్నా